విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ఉదయం నుంచి కూడా హర్ష సాయి మోసం చేశారంటూ ఒక యువతి, అంటే సినిమా తీసిన తర్వాత రేప్ చేశారు, మోసం చేశారు అని ఆరోపిస్తూ కేసు పెట్టడం జరిగింది. నిన్న రాత్రి ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ కింద హర్ష సాయి పైన కేసు కూడా ఫైల్ అయింది నార్సింగి పిఎస్లో. ప్రస్తుతం బాధితురాలకి సంబంధించిన అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఉన్నారు క్యూబ్ టీవీతో మాట్లాడడానికి. సార్ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సార్ నాగూర్ బాబు గారు, అసలు ఈ రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి కేసు పెట్టారు. ఆ రేప్ ఎప్పుడు జరిగింది? అండ్ ఈ అమ్మాయి హర్ష సాయి మీద పెట్టింది కేసు. వాళ్ళ తరపున అడ్వకేట్ అంటూ ఉన్నమాట, హర్ష సాయి నిందితుడు కాదు, బాధితుడు మాత్రమే అని చెప్పి. ప్రతి వ్యక్తికి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారండి. ఆ అడ్వకేట్ అదే చెప్తాడు, ఆ నిందితుడికి సహకరించడం కోసం ఆయన చెప్తూ ఉంటారు. సో అది ఇక్కడ మెయిన్ ఇష్యూ కాదు. ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ. మెగా అనే పిక్చర్కి ప్రొడ్యూసర్ హర్ష సాయికి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మూవీ తీస్తున్నటువంటి వ్యక్తులు. హర్ష సాయికి సంబంధించిన కాపీ రైట్స్ అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. స్టార్టింగ్లో హర్ష సాయి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం కోసం ఒక విల్లాని అడిగాడు. ఆ విల్లాని వీళ్ళు అసైన్ చేశారు. ఆ విల్లాలో 1 year అక్కడ స్టే చేశాడు. ఆ 1 year స్టే చేసిన సందర్భంలో స్టార్టింగ్ డేస్లోనే స్క్రిప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రొడ్యూసర్ గారిని పిలవడం, ఆ ప్రొడ్యూసర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ అండ్ ఇలాంటివి ఇంటాక్సికేటెడ్ కన్జ్యూమ్ చేయించడం, ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె మీద లైంగికపరమైనటువంటి దాడికి పాల్పడమే కాకుండా ఆ సంఘటన మొత్తాన్ని ఆన్ కెమెరాతో తను చిత్రీకరించడం, నెక్స్ట్ డే దీన్ని తనకి చూపించడం, తను డిఫెండ్ చేయడం, అవి సీసీ కెమెరాస్లో రికార్డ్ అవ్వడం. అట్ ది సేమ్ టైం ఇది ఎప్పుడైతే వీళ్ళు క్రిమినల్గా లీగల్గా యాక్షన్ తీసుకుంటారని తెలిసిందో వాళ్ళ నాన్నగారితో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడించడం, పెళ్ళి అనే పేరుతోటి నీకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది, తనకి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మీరు మూవీ తీస్తున్నారు, సో మీరు ఇప్పుడు డిఫేమ్ అయిపోతే తన సెలబ్రిటీ స్టేటస్ తగ్గిపోతుంది, మీది తగ్గిపోతుంది, సో మీకు పెళ్లిగా నేను మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను, హర్ష సాయి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు కాబట్టి మీకు పెళ్ళి అనే దాన్ని నేను చేస్తాననే ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాల్లోనే. అండ్ ఆ మాటలు నమ్మి తను నిజంగానే తనను ప్రేమించడం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మూవీ షూట్ స్టార్ట్ అయింది. షూట్ జరిగి టీజర్ని చాలా గ్రాండ్గా పాన్ ఇండియాలో వైడ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేడుకు ఇప్పుడు చూసినా కానీ 10 million వ్యూస్ ఉంటాయి టీజర్కి. ఆ టీజర్కి సంబంధించి అప్పటిక ఒక అనుమానం అనేది అతను కలిగింది, కాన్ఫిడెన్స్ కలిగింది. ఇది నెట్ఫ్లిక్స్లో కానీ లేదా పెద్ద పెద్ద సంస్థలతోటి నిర్మాణం చేపట్టినా లేకపోతే ఏదైనా చేసినా కానీ 1,000 కోట్ల రూపాయల మార్కెట్ వచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం అతను కలిగింది. సో కాపీ రైట్స్ని అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనని ఒత్తిడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా తన కాల్స్ని క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, తన ఫాదర్కి తనకి ఇద్దరికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇంటెన్షనల్గా తన కాల్స్ రికార్డ్ చేస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి సెలబ్రిటీస్ని తన హోటల్స్కి పిలిపించుకొని తన గురించి ఫేక్ ప్రాపగాండా చేస్తూ కాపీ రైట్స్ కోసం తను ఇదంతా క్రియేట్ చేసి ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడండి. దీనిలో లైంగిక దాడి, దాన్ని పిక్చరైజ్ చేయటం, ఒక ఉమెన్ యొక్క ప్రైవసీని భంగం కలిగించడం, వాళ్ళని థ్రెడ్డింగ్ చేయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఆ కాపీ రైట్స్ తనకే కావాలనే క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇదంతా హర్ష చేసినట్టు ఒక 5 pages సంబంధించిన కంప్లైంట్ని వివరణని పూర్తి వివరణని నిన్న మనం ఆల్రెడీ ఇచ్చాం. సార్ ఇక్కడ ఒక కామన్ పాయింట్ అందరికీ తలెత్తే ఒక ప్రశ్న, నిన్నటి నుంచి హర్ష సాయి వర్సెస్ శర్మకి సంబంధించిన ఎంటర్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉన్నమాట, హర్ష సాయి ఆల్రెడీ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక నెంబర్ 1 యూట్యూబర్గా కొనసాగుతున్నారు. ఏ వ్యక్తి అయినా ఎదిగిన తర్వాత ఎగుతూ ఉన్నప్పుడు ఇంకా మంచి రెప్యుటేషన్ కోసమే పాకులాడుతూ ఉంటారు. అలాంటి హర్ష సాయి తన మార్కెట్ని విస్తరించడం కోసం, తన నేమ్ ఫేమ్ని పెంచుకోవడం కోసం మూవీ చేయాలనుకున్నారు. ఆ మూవీ మంచిగా రిలీజ్ అయ్యి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఇక్కడ ఏదో ఇంటెన్షనల్గా ఆవిడే చేసి ఇలా ఇరికించారు అనేది అక్కడ నుంచి వస్తున్న ఏమి ఇంటెన్షన్ అండి. సినిమా ప్రొడ్యూసర్ ఇంతకు ముందు హర్ష సాయి ఎవరిని మోసం చేయలేదు. ఇలాంటి ఇష్యూస్ అంటే ఎక్కడ కూడా ఎవరిని మోసం చేసినట్టు, డిఫేమ్ చేసినట్టు, బయటకు వచ్చి కాంట్రవర్షియల్ కమెంట్ చేసినట్టు తనపైన ఎలాంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ లేవు. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇలా వచ్చింది? లేరని మీరు ఎలా చెప్తున్నారు? లేరు, అడ్వకేట్ చెప్తున్నమాట. నేను మీద ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో కంప్లైంట్స్ వెళ్ళినవి ఉన్నాయి. డీజీపీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 1,000 కోట్లు ఎర్నింగ్ చేస్తున్నాడు అనే అలిగేషన్స్ ఉన్నాయి. మనీ లాండరింగ్కి పాల్పడుతున్నాడు అని ఇవన్నీ ఉన్నాయి. ఎలిగేషన్స్ లేదని ఎలా చెప్తారండి అడ్వకేట్ గారు? వాళ్ళు చెప్పేటప్పుడు అతని మీద ఏం కేసులు ఎఫ్ఐఆర్ అయినాయో అవి చెక్ చేసుకోవాలి కదా. ఫేమ్ ఉన్న వ్యక్తిని డిఫేమ్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. డిఫేమ్ చేయడానికి అవన్నీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు దాటిని వీటిని రెండు కలిపి చూడకూడదు. అతను రెండు క్రైమ్స్ చేశాడు, చాలా క్రైమ్స్ చేశాడు. బెట్టింగ్ మాఫియాతో కొలాబ్ అయ్యి వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడ్డాడు. కానీ ఇది దానికి సంబంధించిన కేసుల గురించి ఇవన్నీ కలిపి మాట్లాడకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ప్రొడ్యూసర్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్ చేత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. మీరు ఒకసారి మెగా టీజర్ చూడండి. ఆ టీజర్ ఎంత గ్రాండ్గా వాళ్ళు రిలీజ్ చేశారంటే నిన్ను ఎంత నమ్ముంటారు. ఆ కాపీ రైట్స్ ఇప్పుడు నువ్వు తీసుకోవడం కోసమే కదా వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయడం కానీ, దాన్ని ఎడిటింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకొక ప్రాపగాండా ప్రచారం చేయడం కానీ, సెలబ్రిటీలు నీ దగ్గర కూర్చోబెట్టుకొని తన గురించి నా దగ్గర 6 హార్డ్ డిస్క్లు 7 హార్డ్ డిస్క్లు ఉన్నాయండి. ఏముంటాయండి? ఆడపిల్లల జీవితాలు ఉంటాయి హార్డ్ డిస్కుల్లో. మీకు సంబంధించినటువంటి డేటా ఒకటి హార్డ్ డిస్క్లో స్టోర్ అయిందంటే అదేనా ఉండాల్సింది? ఆడపిల్లలకు భద్రత లేదా? కడిగిన ముత్యంలో వస్తాడా? కడిగిన ముత్యం ఎందుకు పెట్టుకున్నాడండి? హార్డ్ డిస్క్లు 7 డిస్క్లు ఎంతమంది జీవితాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి? ఎలిగేషన్స్ చేయాలంటే చాలా. మేము పర్టికులర్ గా కేసు గురించి మాత్రమే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో మిత్రా శర్మకి సంబంధించి హర్ష సాయితో అసలు పరిచయం ఎలా ఏర్పడింది, మీకు తెలిసిన విషయం ఏంటి? హర్ష సాయితో జూలై 22న 2022లో, అంటే మేబీ 2 years బ్యాక్, 1.5 year బ్యాక్, వీళ్ళు ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. ఎవరు? హర్ష సాయి కాదు, ప్రొడ్యూసర్స్. అతనితో ఒక సాంగ్ చేద్దామని. అప్పటి వరకు వీళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి కానీ ఒక షూట్ చేసి అది కూడా రిలీజ్ అవ్వని ఒక మూవీ ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తున్నారు. బట్ షీ హ్యాస్ ఏ గుడ్ నేమ్ అన్ ఇండస్ట్రీ. అప్పటి వరకు తన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అండ్ బిగ్ బాస్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్ లో తను వచ్చింది. తనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వలేదని చెప్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సర్టిఫికేట్ ఉంది, రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. అండ్ అంత ఫేమ్ ఉన్న వ్యక్తి ఇతనితో ఒక సాంగ్ చేస్తే బాగుంటుందని వెళ్తే, ఇతను నా దగ్గర ఒక చిన్న లైన్ ఉంది, దాన్ని మనం డెవలప్ చేసి మూవీ తీస్తే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు తను నమ్మాడు కాబట్టే కదా. తనకు ఇంత సర్కిల్ ఉన్నా కానీ వీళ్లతోనే ఎందుకు మూవీకి ఒప్పుకున్నాడు, వీళ్ళనే ఎందుకు ఒప్పించాడు? వీళ్ళు డబ్బు పెట్టగలరు అన్న ఉద్దేశంతో కదా. మీరు ఆ షార్ట్స్ చూడండి, ఎంతమంది క్యాస్ట్ క్రూ ఎంతమంది ఉండుంటారు. అంతమందిని యూజ్ చేసి ఎవరు పెట్టారు? డబ్బు వీళ్లే కదా పెట్టింది. మరి వీళ్ళకేం అవసరం అండి అతన్ని బ్లాక్మెయిల్ చేయడాలని? వీళ్ళకి ఒకవేళ నిజంగా అది మూవీ రిలీజ్ అయితే 1000 కోట్లు, అతను చెప్పినట్టుగా 100 కోట్ల మార్కెట్ ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్స్కి వస్తుందా? డబ్బు మీకు వస్తుందా? విక్టిమ్ దగ్గర లేదంటే ఈ ప్రొడ్యూసర్ టీమ్ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, సినిమా తీశారు ఉండబట్టే అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో హర్ష సాయి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉదయమే అనుకుంటా, డబ్బులు లాగటానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం. డబ్బులు లాగాలి అంటే నీ మీద ఇంత సినిమా పెట్టాల్సిన నెసెసిటీ ఏంటి? ఒక ఈవెంట్కి అంత ఆర్గనైజర్గా చేయాల్సిన నెసెసిటీ ఏంటి? వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్, అంటే ఎట్లాగో సినిమా తీశారు, మధ్యలో ఆగిపోయింది, మధ్యంతరంగా అది స్టాప్ అయిపోయింది కాబట్టి దానికి పెట్టుబడి పెట్టిందంతా హర్ష సాయి నుంచి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేశారా అని చెప్పి ఒక అనుమానం కూడా కలుగుతుంది. అనుమానం కలిగే అవకాశం లేదు. ఎందుకంటే దానికన్నా ముందే అతను ఆల్రెడీ సరే. అలాంటప్పుడు 1 year అదే విల్లాలో అతను ఎందుకు స్టే చేశాడు? వీళ్ళు అకామిడేట్ చేసినటువంటి విల్లాలో 1 year ఎందుకు స్టే చేశాడు? తను ఇంటెన్షనల్గా కాల్స్ ఎందుకు రికార్డ్ చేశాడు? అందులో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం ఎందుకు వచ్చినాయి? ఆ 7 హార్డ్ డిస్క్లో ఏముంది? ఆడపిల్లల జీవితాలు ఇంకెన్నున్నాయి? వీటి గురించి మాట్లాడండి. హర్ష సాయి ఎంతసేపు మనం యాక్సెప్ట్ చేయాలి, తన మంచి పనిని మనం యాక్సెప్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఎలిగేషన్స్ కూడా కాదు, కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఇవన్నీ 5 గంటలు కూర్చోబెట్టి విచారించిన తర్వాతనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. సో మనం వెళ్ళి ఏది పెడితే అది చెప్తే దానికి ఎలాంటి ఇది ఉండదు కదా. అండ్ తను ఒక సెలబ్రిటీ, ఒక అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించండి. తను బయటికి వచ్చి సొసైటీని ఫేస్ చేయబోతూ, రేపటి నుంచి తను ఒక విక్టిమ్ లాగా చూడబడుతూ, కించబడుతూ, తను ఎన్నో వేదనలకు గురైతే కానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకోవడం ముందుకు రాదండి. ఏదో అతను చెప్తున్నటువంటి 2 కోట్లు అనేది వాళ్ళు అసలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా. ఇంకొక చిన్న విషయం గమనించండి, కాపీ రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి. హర్ష సాయి తన ఓన్ ఛానల్లో వేశాడు, అవునా? తన ఓన్ ఛానల్లో వేసినందుకు నువ్వు ఏమన్నా పే చేసావా? లేదు కదా. ఎన్ని విషయాలు దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఆడియో లీక్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్, అందులో అమ్మాయే ఆ అబ్బాయిని అడుగుతున్నట్టుగా, ఫోర్స్ చేస్తున్నట్టుగా, రిలేషన్ లోకి లాగబడుతున్నట్టుగా, ఇష్యూని డ్రాగ్ చేస్తున్నట్టుగా కామన్ గా వింటున్న వాళ్ళకి కలుగుతున్న అనుమానం. ఇందులో వాస్తవాలు ఏంటి? ఆ అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టే ప్రేమ వైపు లాగిందా, పెళ్లి కోసం ప్రయత్నం చేసిందంటారా? మీకు తెలిసిందేంటి? మీరు మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది స్టార్టింగ్లో అని చెప్పాను. ఒక ఒక పిక్చరైజ్ చేయడం ఇదంతా జరిగిందని. ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ అనే ఫేక్ ప్రామిస్ తోటి నమ్మించాడు. ఆ నమ్మకంలో హర్షసాయికి మధ్య వాళ్ళిద్దరూ ఒక రిలేషన్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అతను చేశాడు. ఆ క్రమంలో ఒక పర్సనల్ ఇంటిమేసీ తోటి ఏదైనా జరగవచ్చు, అంటే కోపం వచ్చినప్పుడు యాంగర్గా మాట్లాడచ్చు, భర్త అంటే పెళ్లి చేస్తానని నమ్మించారు కదా ప్రైవసీగా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నువ్వు ఇంటర్నేషనల్గా రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు పెద్ద క్రిమినల్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇవ్వలేదు, ఏదైతే ఈమె మెన్షన్ చేసిందో నా వాయిస్ రికార్డింగ్స్ని ఫ్యాబ్రికేటెడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తూ నువ్వు కానీ ఈ కాపీరైట్స్ ఇవ్వకపోతే వీటి మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేస్తాను ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అని ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు అదే చేశాడు అతను. చట్టపరిధిలోకి లోబడి కోర్టును అప్రోచ్ అయ్యి తను ప్రూవ్ చేసుకోలేదు కదా, తను ఎక్కడో అబ్స్కాండ్ అయిపోయి తను ఏం చేయగలను అన్నాడో అదే చేశాడు. అవి ఫ్యాబ్రికేటెడ్ అని మాకు క్లియర్ కట్గా అది కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత కానీ తెలిసింది. ఆడియోదే ఉందండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టి మాట్లాడించవచ్చు కదా, మీరు చెప్పగలరా, మీరు సర్టిఫికేట్ ఇవ్వగలరా అది ఒరిజినల్ ఆడియో ప్రూఫ్ అని? ఎవరు ఇవ్వాలి? టెస్ట్ చేసి ఫ్లోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అండ్ తను ఒక విల్లాలకు సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, అది అందులో ఉన్నది పోని వాళ్ళిద్దరైనా ఆడియో అంటే ఫ్యాబ్రికేటెడ్ అని అది సీసీటీవీ ఫుటేజ్ అండి, ద పోలీస్ కెన్ వెరిఫై. మీరు అంటున్న విల్లాలో, ఆ విల్లాలో అతను 1 year స్టే చేశాడు, వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు షూటింగ్ నిమిత్తం. అది స్టార్టింగ్ డేస్ లోనే వాళ్ళకి అతను ఒకటి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? తను ఇలా కొట్టుకుంటుంది, ఇలా అంటుంది. ఏంటి చూపిస్తేనే ఒక ఉమెన్ అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుంది? అవ్వరు కదా. మీరేదో మంచి వీడియో చూపించండి, నేను సమాజానికి సహాయం చేస్తున్నాననే వీడియో చూపించారు, అప్రిషియేట్ చేస్తారు. వై షీ ఈస్ డిఫెండింగ్? ఓకే సార్, ఇప్పుడు ఒక మూవీ కోసము ఒక సాంగ్ కోసం పరిచయము ఈ ప్రయాణంలో హర్ష సాయి ఫాదర్ పెళ్లి వరకు తీసుకెళ్లారు అని అంటే ఇక్కడ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంత షార్ట్ పీరియడ్లో దట్టు ఇండియాస్ నెంబర్ 1 యూట్యూబర్ హర్ష సాయితో పెళ్ళి అంటే ఏ అమ్మాయి అయినా మేబీ ఇష్టంతోనో లేదంటే నిజంగానే పెళ్ళి జరుగుతుందనో కొంత క్యూరియస్గా ఉండొచ్చేమో, కానీ తను ఎలా నమ్మింది అనుకోవాలి? మీకు తెలిసిన విషయాలు లేదండి, నిజంగా పెళ్లి చేస్తాను వాళ్ళ ఫాదర్ చెప్పారు. హర్ష సాయి అనే వ్యక్తి ఎవరినైనా ఒక పావు గంటలోనో అరగంటలోనో మెస్పరైజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి విత్ హిస్ కంటెంట్. మీరు ప్రజల్ని ఎలా మెస్పరైజ్ చేయగలడు? అతను నెంబర్ 1 యూట్యూబర్ ఎలా అయ్యారు? బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్, అది ఒప్పుకోవాలి కదా. ఆ స్క్రిప్ట్ టెక్నాలజీ, ఆ కంటెంట్ టెక్నాలజీ యూజ్ చేసే తనని ఆ భ్రమలో ఉంచాడు. ఆ భ్రమలో ఉంచి తనకి ఏది కావాలో ఆ విధంగా మాట్లాడించుకున్నాడు, అన్నీ ఎడిట్ చేశాడు. తన దగ్గర 7 హార్డ్ డిస్క్లు. ఇలా ఇంకా ఎంతమంది జీవితాలు ఉన్నాయో తెలియదు. ఈరోజు ఏ మహిళ బయటకు వచ్చే పరిస్థితులు లేదు. ఒక విక్టిమ్ బయటకు వచ్చింది, ఆ హార్డ్ డిస్క్లు బయటకు తీయండి, బయట పెట్టండి, ఇంకా మిగతా ఎంతమంది జీవితాలు బయటపడితే తెలుస్తుంది. అతనికి మదర్ లేదు కాబట్టి ఫాదర్ మీద కేసు పెట్టారు. అసలు ఈ కేసులో ఈ ఇష్యూలో ఫాదర్కి అసలు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ సంబంధం కానీ లేని వ్యక్తిని ఇందులోకి ఎందుకు లాగాల్సి వచ్చింది? ఇక్కడే అనుమానాలు కలుగుతున్నాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సంబంధం లేదని ఎలా చెప్తారండి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే షూటింగ్ కూడా అప్పటికి స్టార్ట్ అవ్వాలా, స్క్రిప్ట్ టైంలోనే నువ్వు వచ్చేసావు విల్లాకి. ఆ విల్లాకి వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా నువ్వు చేయాల్సిన అఫెన్స్ ఏదో చేసేసావు, ఆ అమ్మాయికి సెక్షువల్ అబ్యూస్ కానీ రికార్డ్ చేయడం కానీ ఇవి చేసేసావు. ఆ అమ్మాయికి తెలిసిన వెంటనే తను క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధపడింది. దాన్ని సప్రెస్ చేయడం కోసం మీ నాన్నని నువ్వు ఆయుధంగా యూజ్ చేసావు. నువ్వు ఏ స్క్రిప్ట్ పంపించావో మీ నాన్న అది చదివాడు, నువ్వు ఇక్కడ మళ్ళీ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసావు, దాన్నే ప్రొజెక్ట్ చేశారు. తనకు కావాల్సిన పని తను చేయించుకున్నాడు. షూటింగ్ స్మూత్గా, అసలు ఈ సినిమా వచ్చిందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికి ఇతన్ని ట్రస్ట్ చేసి దాన్ని అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి టీజర్ కూడా అంత గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత దీని మీద నీకు హోప్స్ పెరిగి నువ్వు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసావు. మీకున్న రైట్స్ నాకు ఇచ్చేయండి అని, ఏ నెట్ఫ్లిక్స్లో అమ్ముకుంటే 100 కోట్లు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ అతనికి వచ్చింది కాబట్టి. సో ఈ రూమర్స్ అన్ని క్రియేట్ చేసి వీళ్ళ మార్కెట్లో డిగ్రేడ్ చేసేసి ఆ రైట్స్ని ఎలా తెప్పించుకోవాలనే ప్రయత్నంలో అతను క్లియర్గా కాంక్రీట్ ఎవిడెన్స్ అని మనకి కనిపిస్తూ ఉన్నాయి. నాగూర్ బాబు గారు, సోషల్ కాజెస్, సోషల్ ఇష్యూస్ పైన నిరంతరం తన వీడియోస్ ఉంటూ ఉంటాయి. చాలామంది ఆర్ఫన్స్కి, పూర్స్కి వీధుల్లోకి వెళ్ళి ఆయన సేవ లైక్ హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక హర్ష సాయి ఇలా చేసుంటాడా అనే కామన్ క్వశ్చన్కి యాజ్ ఏ అడ్వకేట్గా, బాధితురాలి అడ్వకేట్గా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అసలు ఇది అతను బై బర్త్ ఏమైనా కోటీశ్వరుడా? వాళ్ళ ఫాదర్ ఏమన్నా కోటీశ్వరుడా? కాదు కాదు, ఒక్క నిమిషం చెప్తానండి. నేను చెప్తున్నాను, మీరు అడిగిన దానికి సహాయం చేస్తున్నాడు అంటే ఫ్రమ్ ఎలా అతను మార్కెట్ చేస్తున్నాడు? అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. అది ఎలాంటివి? ఇండియాలో బ్యాన్ చేయబడినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. దాని మీద స్టేట్ వైడ్గా రప్చర్ జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్గా కేసులు అతని మీద ఫైల్ అవుతూ ఉన్నాయి. దాని నుంచి కోట్లు కోట్లు ఎలా మనీ లాండరింగ్ చేస్తున్నారో దాని గురించి జరుగుతూ ఉంది. వాటన్నిటినీ వదిలిపెట్టి ఎవరికో తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఇస్తే దాన్ని మనం ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి మాఫియా ఉందని మనం ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం? అవి ఐడెంటిఫై చేయండి ఫస్ట్. అతను ప్రమోట్ చేసిన యాప్స్ కానీ ఇవి కానీ ఇల్లీగలా లీగలా అనేది క్లారిటీ తీయండి. అతనికి అంత ఇన్కమ్ ఎలా వస్తుందో వెరిఫై చేయండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మ్యాటర్ అతను సంపాదించిన సంపాదన ఎలా వచ్చింది, ఏ రూట్స్ లో వచ్చిందనా, అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుందనా, దేని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాల్సిన అవసరం. రెండు క్రైమ్స్ అండి ఇవి. ఒకటి మనీ లాండరింగ్ నేరాలకి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి కాదండి, మీరు అడిగారు కాబట్టి హర్ష సాయి మంచివాడు, అంత డబ్బు ఉంది, అంత సహాయం చేస్తాడని కామన్ పీపుల్ ఏదైతే అనుకుంటున్నారో ఊరక ఎవరు కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు ఇచ్చారు అంటే యు ఆర్ గెట్టింగ్, అది చూపించుకొని నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి 1,00,000 రూపాయలు ఇస్తున్నావు. వితౌట్ కెమెరా నువ్వేమీ ఇవ్వవు, అంతే కదా. క్లియర్గా ఇంటెన్షన్ అర్థమైపోతుంది. సో అది నీ పర్సనల్ క్యారెక్టర్. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఒక హీరోగా ఎదగాలనుకున్నావు, ప్రొడ్యూసర్ని అప్రోచ్, వీళ్ళు అప్రోచ్, సాంగ్ కోసం అప్రోచ్ అయిన వాళ్ళని నా దగ్గర స్టోరీ లైన్ ఉందని నమ్మించావు. నమ్మించిన తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో నీకు అది అతను ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అడిగితే ఇది అతనికి ఫ్యాంటసీ అంట, కెమెరా ముందు చేయటం తనకు ఫ్యాంటసీ అంట. అది రికార్డ్ చేసుకున్నాడు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు లీగల్ యాక్షన్స్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారో, తను వెళ్ళదు అనుకున్నాడు, నన్ను ఎవడేం చేస్తాడులే అనుకున్నాడు. లీగల్ యాక్షన్స్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నాన్న ఇన్వాల్వ్ చేశాడు, ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు. ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చిన తర్వాత తను నమ్మింది, నమ్మాల్సిన పరిస్థితుల్లో అతను స్క్రిప్టెడ్గా. ఇప్పుడు మీరు సమాజం నమ్ముతుంది కదా, ఒక ఆడపిల్లని నమ్మించడం ఎంతసేపు? ఈరోజు ఎంతమంది విక్టిమ్స్ బయటకు వస్తున్నారంటే, మీరు సమాజంలో చూడండి, ఇట్లా రేపులు కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయని నమ్మబట్టే, ఆడపిల్ల నమ్మింది కాబట్టి. ఆ నమ్మకాన్ని కూడా నువ్వు ఇది చేసి ఆ కాల్స్ కానీ ఇవి కానీ ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేసుకుని నీకున్న తెలివితేటలు మొత్తం వాడేసేసి వీళ్ళనేది క్రిమినల్స్ అంటే నీ దగ్గర నుంచి డబ్బు వీళ్ళకి ఎందుకు కావాలి? స్టిల్ ఇక్కడ ఏమడిగారు, 2 కోట్లు డిమాండ్ చేశాడని ఎక్కడ కంప్లైంట్లో లేదు. మీరు కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ తీసి చూడండి ఒకసారి, ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదు అసలు విక్టిమ్కి. ఆ స్టేజ్లో ఆ స్థాయిలో అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ విక్టిమ్కి ఇవ్వాలా లేదా? అడ్వకేట్స్గా వెళ్ళి అడిగామా లేదా? ఎందుకు ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ? ఎఫ్ఐఆర్ కాపీ బయట పడితే నిజాలు బయటపడతాయి, అసలు కంప్లైంట్ భయపడుతుంది. కాబట్టి మిస్లీడ్ చేయడం కోసం మీడియాకి రాంగ్ డైరెక్షన్స్ అతనే ఇస్తూ ఉన్నాడు. సార్, ఇప్పుడు నిన్న రాత్రి పెట్టిన ఈ కేసెస్కి సంబంధించిన వివరాలు ఒకసారి చెప్తారా? ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు, ఏం అప్లికబుల్ అవుతాయి దానికి సంబంధించి? నిన్న వచ్చేసి 328 IPC అండి, ఇంటాక్సికేషన్. అంటే ఒక మహిళని మత్తు పదార్థాలతోటి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి తనకిని లైంగిక వేధింపులు గురి చేయడం అనేది ఇంటాక్సికేషన్ వస్తుంది. దానికి 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. 376 అండి, అంటే రిపీటెడ్గా తనని హెరాస్మెంట్ చేసిన దాని కింద అది కూడా 10 years క్రైమ్ పడుతుందండి. తన ప్రైవసీకి భంగం కలిగించే విధంగా రికార్డింగ్స్ ఇవన్నీ చేసిన దానివల్ల 354, అది 4 years పడుతుందండి. తను ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు అంటే, నీ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేయకుండా తను మేము ఎఫ్ఐఆర్లో ఏదైతే మెన్షన్ చేశారో, అంటే కంప్లైంట్లో ఏదైతే అఫెండర్స్ పెట్టారో, ఈ వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి. మేమే చెప్తున్నాం కదా వాటిలో, నువ్వు కొన్ని ఫ్యాబ్రికేట్ చేసావు మేమే చెప్తున్నాం కదా, నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు లీక్ చేసేది ఏంటి? కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టుకు సబ్మిట్ చేయి, అది నిజాలు ఫోరెన్సిక్ పంపిన తర్వాత తేలుతాయి. సార్, ఇప్పుడు ఇంతకాలం తర్వాత తను మత్తు పదార్థం ఇచ్చి లైంగికంగా వేధించారు, రేప్ అటెంప్ట్ చేశారు అని చెప్పి పెట్టింది కదా కేసు. అది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పెట్టలేదు అని ఇంకో ప్రశ్నకి సమాధానం. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగి పెట్టే సందర్భాల్లోకి వెళ్ళేటప్పుడే మీ నాన్నగారిని ఇన్వాల్వ్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు కదా, మళ్ళీ నమ్మింది కదా అమ్మాయి, నమ్మి పెట్టే మళ్ళీ నీ మీద డబ్బు పెట్టి ఇంత సినిమా తీశారు కదా. సార్, ఇప్పుడు ఫైనల్గా తన వర్షన్ అంటే మిత్రా శర్మ వర్షన్ ఏంటి, తను ఏం కోరుకుంటుంది? ఎందుకంటే ఈ కేసులో తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటా. యాజ్ వెల్ హర్ష సాయి అడ్వకేటే దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో మేము అడిగింది ఒకటే అండి, తనకి డబ్బు అనేది నథింగ్, తన రెప్యుటేషన్ కూడా ఈరోజు సొసైటీ నన్ను ఒక విక్టిమ్లా చూస్తుంది అని ఒక మహిళ డేర్ చేసి ముందుకొచ్చి అతనికి శిక్ష పడాలి అని ఆ అమ్మాయి చేసే పోరాటాన్ని నిజంగా మనం అభినందించాలి. ఎంత మెంటల్ హెరాస్మెంట్కి తను గురయ్యింది, ఏ స్థాయిలో అతను హెరాస్ చేశాడు, అసలు ఒక ఆ స్త్రీని వివస్త్రతను చేసి న్యూడ్గా రికార్డ్ చేసినటువంటి ఇంత క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని సమాజం ఇంకా నమ్మే పరిస్థితులు అయితే ఉండదు. సో ఇతనికి డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుందండి. అంత ఈజీగా ఎలా వస్తుందండి అంటే మీరు ఒక అడ్వకేట్, మీరు బాధితురాల తరపున చెప్తున్నారు, అక్కడ హర్ష సాయి తరపున అడ్వకేట్ కూడా ఇంతకు ముందే మేము చూడడం జరిగింది. అసలు ఈ ఎంటైర్ ఇష్యూలో ప్రేమ లేదు, పెళ్లి లేదు, ఏమంటారు మందు కలిపి లైంగికంగా వేధించడం అసలు హైలీ ఇంపాసిబుల్. ఒక విషయం అబ్జర్వ్ చేయండి, నీకు మోసపూరితమైన ఆలోచన లేకపోతే ఎప్పుడు వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడే హర్ష సాయి వై ఇంటెన్షనల్లీ హ్యాస్ బీన్ రికార్డెడ్ హర్ ప్రైవేట్ కాల్స్. నీకు ఆలోచన ఉంది కాబట్టే నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా తనని పెళ్లి పేరుతో తను అదడిగితే తను ఇలాంటి క్యారెక్టర్ని డిఫేమ్ చేసి అందుకే నేను చేసుకోకూడదు అనే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నువ్వు రికార్డ్ చేసావు అంటున్నావు. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే అతనికి శిక్ష అర్హుడండి, శిక్ష పడాలి. దానికోసం మేము లీగల్ గా న్యాయ పోరాటం చేస్తాం అంతే. ఓకే, అండ్ మీరు ఇంతకు ముందు అంటూ ఉన్నారు ఫుల్లీ పోలీస్ని కూడా మేనేజ్ చేసే సిచ్యువేషన్ లో తను ఉన్నారు అని చెప్పి, ఇది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని నమ్మకం మీకేమైనా ఉందా? ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని అంటే నిన్న మేము ఎప్పుడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కనీసం సిఐ గారు అడ్వకేట్స్ని కూడా కలవకుండా 3 hours బయట నించోబెట్టాడండి. ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చేసేస్తాయి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా విక్టిమ్కి ఇవ్వరు. కానీ ఈలోపే మీడియాలో అంతా ఏదో ఇది ఒక ఆ కేసు కాదు, ఇది 2 కోట్లకు సంబంధించిన సినిమాకి సంబంధించిన కేసు అంటారు. ఎందుకంటే లీక్ అయిన ఆడియో కాల్స్ వింటూ ఉన్నప్పుడు కామన్ గా సో ఇంటెన్షనల్ గా ప్లాన్డ్ కాబట్టి అది మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పుడు వేరే కేసులో రీసెంట్ గా ఒక సెలబ్రిటీ కేసు చూసాం, ఎఫ్ఐఆర్ మీడియాకి రిలీజ్ అయిందా లేదా, కంప్లైంట్ రిలీజ్ అయిందా లేదా, ఎందుకు దీన్ని సప్రెస్ చేస్తున్నారు, ఎందుకు ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో ఉన్నటువంటి నిజాలు వాస్తవాలు ఏంటో బయటకు రానియకుండా రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు 2 కోట్లని ఎక్కడొచ్చింది, కంప్లైంట్ లో ఉందా 2 కోట్లని, ఇవన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు? అతని మీడియా టీం ఉంది అతనికి, ఆ టీం కి ఏది జరిగితే ఎలా చేయాలో ఆర్గనైజర్ గా తెలుసు. సార్ ఇప్పుడు తను ఆడియో కాల్స్ లేదంటే కొంత ఫుటేజెస్ హర్ష సాయి నుంచి లీక్ అయ్యాయి, తనకు ఒక వ్యవస్థ ఉంది, మానిటరింగ్ టీం అదంతా చేస్తుందని మీరు అంటున్నారు. మిత్రా శర్మ కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చి top 5 కంటెస్టెంట్, తనకు కూడా కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, టీం కావచ్చు, సపోర్టివ్ సిస్టమ్ కావచ్చు ఉంటుంది కదా. ఇప్పటి వరకు తన నుంచి ఇలాంటివి ఏవైనా ఫుటేజెస్ అంటే తను ఆరోపించే దాంట్లో నిజం ఉంది అనుకున్నప్పుడు బయట పెడితే బాగుండేదేమో. ఇప్పుడు అతను జస్ట్ కాల్స్ తనే నన్ను ఇది చేస్తుంది అన్నప్పుడు మీ ఇద్దరి మధ్య అంత ఇంటిమసీ ఎలా వచ్చింది? ఆ విల్లాలో నువ్వు అక్కడ 1 year ఎందుకు స్టే చేసావు? హర్ష సాయి ITCలో కోహినూరులో సంవత్సరాలు నెలలు ఉండేటువంటి వ్యక్తి, ఆ పర్టికులర్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన విల్లాలో నువ్వు ఎందుకు చేసావు? ఆ విల్లాలో నువ్వు వీడియోలో ఏం చూపిస్తున్నావు, ఏం డిఫెండ్ చేస్తుంది అనేది చూస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఆ తర్వాత అది చేశాడు కాబట్టి సీసీ కెమెరాలో ఆడియో ఎలా ఉంటుందండి మీరు జరిగింది చెప్పండి. సీసీ అది దానికి ముందు రోజు అతను నేను చెప్పిన విధంగా ఏదైతే ఎలిగేషన్స్ అండ్ వస్తున్నాయో, ఎలిగేషన్ కూడా కాదు అది క్లియర్ గా జరిగింది కాబట్టి కంప్లైంట్ కాపీలో అంటే యాజ్ అడ్వకేట్ గా నేను కూడా చెప్పలేకపోతున్నాను అండి అవేని అంత దారుణంగా. ఇందులో మనం ఒక మహిళకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. కంప్లైంట్ లో తను ఏమైనా ఆధారాలు చూపించగలిగిందా సార్ మీకు తెలిసి? తను ఇప్పటివరకు తన ఆధారాలన్నీ అవి మాకు నోటీస్ ఇచ్చారు, అవన్నీ మేము ప్రొడ్యూస్ చేస్తాము, కోర్టు పరిధిలోకి వెళ్తాయి అవన్నీ. అది ఫర్దర్ ఇవ్వండి, ఫస్ట్ ముందు అతన్ని ఈ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి మన డిమాండ్. అది ఒక విక్టిమ్ ఇలా బాధపడుతూ సమాజంలో నుంచి బయటికి రాలేని స్టేజ్ లో ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కోర్టు ప్రొసీడింగ్స్ లో వచ్చేసేస్తాయి. అంటే ఎవిడెన్స్ చూపించిన తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, ముందే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయాలి, ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు కొన్ని ఆల్రెడీ ఎంతో కొంత నిజం ఇందులో ఉంది అని నమ్మి వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ సెక్షన్స్ మెన్షన్ చేశారు, లేకపోతే చేయరు కదా. ఓకే ఓకే, సో తన సిచ్యువేషన్ ఏంటండి మిత్రా శర్మ గారి? మెంటల్ గా ఈ రోజు ఒక విక్టిమ్ నిజంగా ఒక మహిళ తన ఇవన్నీ ఉన్నాయని బయటకు వచ్చి చెప్పుకొని ఎన్నోసార్లు తన సూసైడ్ థాట్స్ కూడా వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఓకే, ఇప్పటికీ ఈ రికార్డింగ్స్ వల్ల వీటి వల్ల ఈ రేపు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాడండి తను సూసైడ్ చేసుకున్నది. ఏంటి బాధ్యత? మహిళలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు, ఎవరిది బాధ్యత? అంటే నువ్వు నీ క్రైమ్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కోసం నువ్వు ఏ స్థాయికైనా దిగజారిపోతావు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికైనా, బెదిరించడానికైనా, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడానికైనా, ఎఫ్ఐఆర్ కాపీని సప్రెస్ చేయడానికైనా, ఎఫ్ఐఆర్ కాపీని కేసును మిస్లీడ్ చేయడానికైనా ఏ స్థాయికైనా దిగజారిపోతామని ఇంటెన్షనల్ గా అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మాకు ఒక 3 ఆడియో కాల్స్ అయితే రావడం జరిగింది. అందులో హర్ష సాయి అండ్ ఆ అమ్మాయి మధ్య ఉన్న లైక్ సంభాషణ వింటూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నారు అండ్ తను అడుగుతూ ఉంది. ఆడియోలు నేను ఆల్రెడీ విన్నానండి. ఆడియోలు నేను ఆడినా కంప్లైంట్ మీకు వచ్చాయి సార్, వచ్చాయి. మేము ఇక్కడ ఏం మెన్షన్ చేసాం కంప్లైంట్ లో, రికార్డెడ్ ఫొటోస్, వీడియోస్, ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మెన్షన్ చేసాము. కాపీ రైట్స్ ఇవ్వకపోతే వాటిని మేము రిలీజ్ చేస్తారని బ్లాక్ మెయిల్ చేస్తారని చేశారు. ఇప్పుడు అదే చేశాడు. లీగల్ గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే నేను రిలీజ్ చేస్తానన్నావు, నువ్వు అదే చేసి చూపించావు. అందులో ఏది నిజం ఏది వాస్తవాన్ని కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ వెలుగులోకి వస్తాయి. అండ్ నువ్వు ఇంటెన్షనల్ గా రికార్డ్ చేసావంటేనే అర్థమైపోతుంది. అండ్ మీ నాన్న నువ్వు నమ్మించబట్టి ఆ అమ్మాయి నీతో ఏదైనా యాంగర్ గా మాట్లాడగలిగింది. ఇప్పుడు ఒక తన ప్రేమికుడితోటి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అతను నమ్మింది అనుకుందాం. అతను చెప్పిన మోసపూరితమైన మాటలను బట్టి ఎలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి? ఇక్కడ కొన్నిసార్లు యాంగర్ గా మాట్లాడుతుంది, అరుస్తుంది, కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుతుంది. ఈ సిచ్యువేషన్ అంతా నువ్వు రికార్డ్ చేస్తానంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్వి. మ్యూచువల్ గా వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అయ్యింది కొంతకాలం పాటు. వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం వల్ల, మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించడం వల్ల ప్రతి మధ్య వచ్చే గొడవలన్నింటినీ నువ్వు రికార్డ్ చేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది అని నువ్వు చేసే ప్రయత్నంలో చేసే భాగమే. ఇవన్నీ రేపు కోర్టు ముందు ప్రూవ్ అవ్వాలి కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఇది హర్ష సాయి పైన కంప్లైంట్ ఫైల్ చేసిన మిత్రా శర్మ, అందరికీ తెలిసిన వ్యక్తి. షీ ఈజ్ బిగ్ బాస్ top 5 కంటెస్టెంట్ అండ్ సినిమా కూడా ఇద్దరు కలిసి చేశారు. అది గ్రాండ్గా లాంచ్ అయిన తర్వాత ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి హర్ష సాయికి సంబంధించిన చాలామంది ఫాలోవర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్సిడెంటల్గా ఇలాంటి ఒక ఇష్యూతోనే అది ఆగిపోయిందని ఇప్పుడు మనకి తెలుస్తూ ఉన్నాయి. సో తన అడ్వకేట్ అన్ని వివరాలకి సమాధానాలు ఇస్తారు అని చెప్పి హర్ష సాయి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలా బ్యాటిల్ జరగబోతుంది? నిందితులు అంటే మీన్ లైక్ ఇందులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఒకవైపు మిత్రా శర్మకు సంబంధించిన అడ్వకేట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్లో తను ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు బయట పెట్టలేదు అని ఒక స్ట్రైట్ క్వశ్చన్ కూడా తను రేస్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది.